ఎప్పుడు ఒకసారి అట్లా పోయొస్తూ ఉంటారు కదా, పిల్లలు మీతో ఎట్లా రియాక్ట్ అవుతారు, ఎట్లుంటారు పిల్లలతో బాండింగ్ ఎట్లుంటారు మీకు? నా అదృష్టం అటువంటి పిల్లలు దొరక పుట్టడం కూడా నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, క్రమశిక్షణ కల్పించారమ్మా. అంటే ఫస్ట్ నుంచి కూడా మా నాన్న పెంపకం, అమ్మ సామలక్ష్మి ఆవిడ పెంపకం క్రమశిక్షణ కల్పించారు. వాళ్ళు కూడా కష్టాలు పడి 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 ఒకనొక దశలో పచ్చడి మెతుకులు కారం మెతుకులు ఇవ్వరు. నేను బ్రతుకు తిరుగు కోసం ఇటు రావడం, ఇప్పుడు ఆమె కూలిపల్లికి వెళ్ళి పడ్డారు పడ్డారు పడ్డారు. ఆ జీవితం బాగా గుర్తుంది వాళ్ళకి, కష్టాలు ఇవన్నీ ఎట్లా ఉంటాయి అనేది. సో వాళ్ళు కూడా ఏంటంటే పెద్దోడు ఒక టైపు, రెండోడు ఒక టైపు, ఇద్దరు కూడా మా మంచి మనస్తత్వాలు. అయితే వదిలేశారు మనల్ని, అంతే నీ జీవితం నీది అన్నట్టు వదిలేశారు. అంటే ఉంటారు కదా ఎక్కడ బాగా ఉంటారు కదా వాళ్ళకి, వాళ్ళకి మహా ప్రేమ ప్రేమ. నేను మా నాన్న ఈ అంటే నేను ఎట్లా బతికాను, వాళ్ళకి ఓహో దగ్గర వచ్చినప్పుడు చూశారుగా. ఇప్పుడు ఏదో కొంచెం సినిమాలు కొంచెం అవి కనపడుతుండేసరికి వాళ్ళు కూడా ఒకసారి చూస్తుంటారు, నవ్వుకుంటుంటారు, ఈయనైనా అనుకుంటారు, ఆ ఏముందలే అనుకుంటారు, రకరకాల ఇవి ఉంటాయి వాళ్ళలో. నేను ఎట్లా ఉండాలో కూడా చూస్తారు ఒక్కో టైంలో. పెద్దోళ్ళు అంటే పిల్లలే మీకు నేర్పిస్తుంటారు. కానీ నేను ఎవరు చెప్పినాను, నేను ఎట్లా ఉన్నానో నాకు తెలుసు, ఎట్లా బతికానో తెలుసు. నేను లుంగీలు చినిగిపోయి, బట్టలు చినిగిపోయి ఎట్లా బ్రతికానో తెలుసు. ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు వినపడతాయి కదా వెనక. మనం ఇక్కడ మాట్లాడి వెళ్ళిన తర్వాత ఇక్కడ గాలుడు, పని పాటలు విన్నాయాలు, ఎదవా, ఎన్ని రకరకాల ఉంటాయి. ఎప్పుడు నాటకాలు అవి అని ఈ అల్లరి చిల్లర వ్యవహారాలు ఇవన్నీ ఏదో చిల్లరుడు అని చెప్పేసి రకరకాలుగా ఎన్నో రకాల అవమానాలు మాటలు వినపడతా ఉండేది. నేనేం చేయలేను అప్పట్లో. ఓకే, నేను పెరగడానికే ఇవన్నీ నాకు ఆశీర్వచనాలు అనుకునేవాడిని. ఇప్పటికీ బాధపడిన వాటి గురించి. అందుకే శ్రీశ్రీ గారి మాట ఒకటి, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగబాగితే నిబిడాశ్చర్యంతో వీళ్ళు నెత్తురు గక్కుంటూ నెల రాలిపోతే నిస్సహాయంగా వీళ్ళే. ఇప్పుడు అనుకుంటారాడు అమ్మ, ఇప్పుడు అనుకున్నావురా వాడు ఎక్కడికి వెళ్తాడో, అసలు మామూలుడు కాదు వాడు, అసలు వాడే అమ్మ వాడు బల్లివుడు అసలు. మేము అప్పుడే అనుకునేవాళ్ళం వీడు ఎప్పటికైనా ఇది అనుకుంటా, ఏమైనా మనం అని అనుకుంటారు. ఏమాత్రం తేడా వచ్చి గాలిన కొడుకు చెప్పిన మాట విన్నాడా? ఎప్పుడు గాలిన కొడుకు గాలి చేస్తాలు, గాలి ఎవరాలు, గాలి తిరుగుళ్ళు, అందుకే అట్ట అయిపోయాడు, అట్ట చచ్చాడు అని ఈళ్ళు బొగిళ్ళు అంటారు. అంటారు